lavado en las bases de pan. ಸೋಮಶಿಲೆ ಪ್ರಾಜೆಕ್ಟು ಸಮೀಪನಗಲ್ಲ ಪರಮಾನಂದಯ್ಯ ಆಶ್ರಮ ವದ್ದ ಲೀಕೇಜಿ ನೀತಿ ವರವಡಿತು ಪ್ರಧಾನ ರಹದಾರಿ ಮಾರ್ಗಂ ಕೋತಕು ಗುರೈಂದಿ. ಕಂಡಲೇರುಕು ತೆಲುಗು ಗಂಗಾ ಕೆನಾಲ್ ದ್ವಾರ ನೀತಿನಿ ಪಂಪಿಣಿ ಚೇಸ್ತಿನ ವಿಷಯಂ ವಿದಿತಮೇ. ತೊಲುತ 2000 ಕ್ಯೂಸೆಕ್ಕುಲ ನೀತಿನಿ ವಿಡುದಲ ಚೇಪಟ್ಟಾರು. ಅಯಿತೇ ಈ ಕ್ರಮಂಲೋ ಸಿಪೇಜಿ ರೂಪೇಣ ಲೀಕೇಜಿಗಾ ಮಾರಿನ ನೀರು ಆಶ್ರಮಂ ವದ್ದ ಪ್ರಧಾನ ರಹದಾರಿ ದಿಗುವ ಭಾಗಾನ್ನಿ ಕೋತಕು ಗುರಿಚೇಸಿಂದಿ. ನೀರು ಪೆನ್ನ ಏಟಿಲೋಕಿ ಪೋಯೇ ಕ್ರಮಂಲೋ ತುಮುಲ್ ನುಂಡಿ ಪೋವಾಲ್ಸಿ ಉಂಡಗಾ ದಿಶನು ಮಾರ್ಚುಕೊನಿ ಪ್ರವಹಿಸಡಂತೋ ಆ ಪ್ರಾಂತ ಪ್ರಸ್ತುತಂ ವಾಹನ ರಾಕಪೋಕಲಕು ತೀವ್ರ ವಿಘಾತಂ ಕಲಗಿಂಚಾಯಿ. 2000 ಕ್ಯೂಸೆಕ್ಕುಲ ನೀತಿ ವಿಡುದಲ ಕೊಂತ ದೆಬ್ಬತಿನಗಾ ಪ್ರಸ್ತುತಂ 3000 ಕ್ಯೂಸೆಕ್ಕುಲ ನೀರು ಪ್ರವಹಿಸ್ತುನ್ನ ನೇಪಥ್ಯಂಲೋ ಕೋತ ಮರಿಂತಗಾ ವಿಸ್ತರಿಸಿದೆ. ಇಂದುಲೋ ಭಾಗಂಗಾ ರಹದಾರಿ ಏ ಕ್ಷಣಂಲೋನೈನಾ ಕೂಲೇಂದುಕು ಸಿದ್ಧಂಗಾ ಉಂದಿ. ಗತಂಲೋ ಈ ಲೀಕೇಜಿ ನೀರು ಕಾಲುವ ಕಿಂದ ಉನ್ನ ಪೊಲಾಲನ್ನು ಮುಂಚೆತ್ತೇದಿ. అయితే రైతుల ఇబ్బంది దృష్ట్యా అధికారులు అనాలోచితంగా ఆ నీటిని ఈ కాలువకు మళ్లించారు. కాలువ లైనింగ్ కాలం చెల్లి బలహీనంగా ఉంది. గతంలో ఈ కాలువ నిర్మాణ పనులు ఆది నుంచి నాణ్యత లేమితో నాసిరకంగానే నిర్మించారు అని ప్రస్తుత ఈ పరిస్థితికి కారణమైందని అధికారులు సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దుస్థితితో ఆర్డీసీ బస్సులు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రాజెక్టు సిబ్బంది దెబ్బతిన్న ప్రాంతానికి ఇరుపక్కల బారికేడ్లు ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు కూడా అతి కష్టం మీద ఆ ప్రాంతం గుండా వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక మూగజీవాలు కూడా కోతకు గురైన రహదారిపై సంచరిస్తూ ఉంటున్నాయి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతంలో పక్కా నియంత్రణ పర్యవేక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పరిస్థితి కానరావడం లేదు అన్న విమర్శలు వినవస్తున్నాయి. ఏదైనా అనుకోని విపత్తు జరగక మునిపే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టాలని సర్వత్రా కోరుతున్నారు. నీళ్ళు చూసి ఇటు వస్తున్నాయి చూడు, ఇప్పుడు లీకేజ్ అటైంది తిరిగి. వా వా పడవా. సామాను అయ్యే వాళ్ళు తెచ్చుకోవాలి, అక్కడ ఉండవలే తెచ్చిస్తా ఉన్నాయి.